Hi friends, namaste, good morning, welcome back to our channel Prasuna Passion World. Friends, ee roju mana video lo special entante godhuma pindi tho chesina dry fruit biscuits andi. Ivi pillalu chaala ishtanga tintaru endukante manam dry fruits use chestam kabatti, so chaala ishtanga tintaru. Alage ivi ento crispy ga ento tasty ga untayandi. Manam tineetappudu mana notilo dry fruits tagulutu chaala tasty ga untayi anamata. So ippudu veetini ela prepare cheseyalo manam ikka chuseddamu. मन मुझे गोधुम पिंकोवाली नैन 1.5 कप गोधुम पिंकना अलागे 1 कप घी अवसर अदी रूम टेमपरेचर उ घी अंडी कूल उड़कूद अलागे मत मेल्ट उड़कूद सो इला रूम टेमपरेचर उ मन की सरपोमी अलागे पाउडर शुगर मनम हाफ कपाली इक चूसर कदा नैन शुगर मोतम पौडर्लासको हाफ कपना మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ కప్ డ్రై ఫ్రూట్ పీసెస్ తీసుకున్నాను మీకు కావాలంటే 1 కప్ కూడా తీసుకోవచ్చు మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా మీరు ఇలా కట్ చేసుకొని మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి వీటన్నిటిని మనం మిక్స్ చేసుకుందాము ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి నేను షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను అలాగే ఘీ కూడా యాడ్ చేస్తున్నాను వీటన్నిటిని మనం స్పూన్ తో కాని విస్కర్ తో కాని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్ పాటు మనం ఇలా మిక్స్ చేసుకున్నట్లయితే ఇది క్రీమీగా రెడీ అవుతుంది సో ఇలా రెడీ అయిన తర్వాత మాత్రమే దీంట్లోకి మనం గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి అలాగే డ్రై ఫ్రూట్ పీసెస్ ని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా వీటిని మిక్స్ చేసుకోవాలి మనం హ్యాండ్ తో మిక్స్ చేసుకుంటే బాగా మిక్స్ అవుతుందండి సో ఇక్కడ చూసారు కదా నేను హ్యాండ్ తో మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాను ఇలాగా సాఫ్ట్ ముద్దలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ కాని ఘీ కాని గ్రీస్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ముద్దలో నుండి కొంచెం కొంచెం తీసుకుంటూ అంటే మనకి బిస్కెట్స్ ఏ సైజ్ లో కావాలో అంత మనం పిండి ముద్ద తీసుకుంటూ ఇలా బాల్స్ లాగా చేసుకొని ఇలా 2 హ్యాండ్స్ లోని ప్రెస్ చేసుకుంటే మనకి బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయి మిగిలినవన్నీ కూడా మనం ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి మీరు ప్లేట్ లో పెట్టుకునేటప్పుడు కొంచెం గ్యాప్ ఉంచి పెట్టుకోండి ఎందుకంటే దీని క్వాంటిటీ కొంచెం పెరుగుతుందన్నమాట బేక్ చేసిన తర్వాత సో ఇలా అయితే మనం అన్ని కూడా రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మనం పైన డ్రై ఫ్రూట్ పెట్టుకుందామండి ఇక్కడైతే నేను కిస్మిస్ పెడుతున్నానన్నమాట సో మీరు ఇష్టమొచ్చిన డ్రై ఫ్రూట్ మీరు పెట్టేసుకోవచ్చు ఇలా అయితే నేను రెడీ చేసుకున్నాను ఇప్పుడు వీటిని మనం బేక్ చేసుకుందాము దీనికి మనం ముందుగా ఓవెన్ రెడీ చేసుకోవాలి గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం శాండ్ కాని salt కాని యాడ్ చేసుకొని ఇలా స్టాండ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న బిస్కెట్ ప్లేట్ ని దీంట్లో పెట్టేసుకొని మనం లిడ్ క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకొని దీనిని 30 మినిట్స్ పాటు మనం లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ సో మనం బేక్ చేసుకోవాలి మనకి 30 నుంచి 35 మినిట్స్ కి మనకి బిస్కెట్స్ అయితే ఇలా రెడీ అవుతాయి సో మనకి అంటుకోకుండా కొంచెం గట్టిగా అయినట్లయితే మనకి బిస్కెట్స్ రెడీ అయిపోయినట్లే వీటిని మనం దించేసుకుందాము మన బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి సో చూసారు కదా క్వాంటిటీ కూడా బాగా పెరిగింది వీటిని కొంచెం చల్లారిన తర్వాత వేరే ప్లేట్ లోకి పెట్టేసుకుంటున్నాను ఫైనల్లీ మన డ్రై ఫ్రూట్ బిస్కెట్స్ అయితే చాలా క్రిస్పీగా చాలా యమ్మీగా ఇలా రెడీ అయిపోయాయి మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో సో ఫ్రెండ్స్ చూసారు కదా మన బిస్కెట్స్ అయితే ఇలా రెడీ అయిపోయాయి మరి మీకు నచ్చాయా ఫ్రెండ్స్ నచ్చితే తప్పనిసరిగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు బై ఫ్రెండ్స్ బై బై